బ్రదర్ నాగబాబు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం నాగబాబు తెగ కష్టపడుతున్నారు. కొద్ది రోజులుగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాడు. గతంలో బాలయ్యపై కామెంట్స్ చేసిన నాగబాబు ఇటీవలే ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టి దానిలో పొలిటికల్ సెటర్స్ వేస్తున్నాడు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలపై, అక్కడ నాయకులపై పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నాడు నాగబాబు. జగన్, లోకేష్, చంద్రబాబులపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన మరోసారి తన నోటికి పని చెప్పారు. పరోక్షంగా ఏపీలోని పార్టీలపై కామెంట్స్ చేశారు నాగబాబు. ఇద్దరు జబర్దస్త్ ఆర్టిస్టులను తీసుకువచ్చి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనిపించాడు, నువ్వు లక్షల కోట్లు తిన్నావు, కాదు నువ్వు 2 లక్షల కోట్లు తిన్నావు అంటూ వారి చేత చిన్న స్కిట్ వేయించాడు. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ తిన్నారో చెప్తే వారికే చాక్లెట్ ఇస్తానని చెప్పడంతో వారిద్దరూ ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకోవడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే నాగబాబు తన తమ్ముడు కోసం ఇలాంటివి చేయడంలో తప్పు లేదు, కానీ ఇలా తన స్వార్థం కోసం జబర్దస్త్ ఆర్టిస్టులను వాడుకోవడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు. తన షోలోని ఆర్టిస్టులను ఇలా తన అవసరాల కోసం వాడుకోవడంపై మండిపడుతున్నారు. ఒకవేళ వాళ్ళు ఇలా చేయనంటే వారిని జబర్దస్త్లో లేకుండా చేస్తారేమో అనే భయంతోనే ఈ స్కిట్లో నటించినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరే చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me that you love.